ఎస్. సో అల్లనేరేడు ఇది బహడోలి రకానికి చెందింది. సో దీనికి మార్చి నుంచి ఏప్రిల్ అనేది ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొక్క పాదులో నైట్రోబెంజిన్ కాంబినేషన్లో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ జిబ్బరిలిక్ యాసిడ్ ఈ కాంబినేషన్లో డ్రెంచింగ్ చేయబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సో 10 లీటర్ల వాటర్కు ఈ నైట్రోబెంజిన్ అనేది మనము 30 ml. సో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనము 10 లీటర్లకు 20 ml. జిబ్బరిలిక్ యాసిడ్ మైక్రో న్యూట్రియంట్ 2 ml పర్ లీటరు, ఇది కూడా మనము 10 లీటర్లకు 20 ml అనేది యాడ్ చేయడం జరిగింది. సో చూడండి, సో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో చూడండి, జూమ్ చేస్తే ఇక్కడ బాగా కనపడుతుంది, కనపడింది. ద్రాక్ష గుత్తి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనకు అల్లనేరేడ్ ఫ్రూట్స్ అనేటివి వస్తాయన్నమాట.